ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. ములుగు .com ప్రేక్షకులకు జ్ఞానపశువు నామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి సూర్యమానాన్ని అనుసరించి ఈ రాశిబద్ధ తెలియజేస్తాను. 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ ఫలితాలు తెలియజేస్తాను. ఫలించినటువంటి జ్యోతిష్య ఫలితాల ఘనత ఈ శాస్త్రాన్ని రచించి మనకు అందించిన మహనీయ మహర్షి బృందానికి చెందుతుంది. ఏదైనా విఫలమైతే అది నా పరిజ్ఞాన లోపం. ఈ రాశిబద్ధాలు ప్రారంభించడానికి ముందు ప్రస్తుత నవరాత్రులు నడుస్తున్నాయి. ఇవాళ మహాసరస్వతి అలంకారంలో అమ్మవారు కనపడతారు. చాలా విశేషమైనటువంటి రోజు. అమ్మవారికి పసుపు బొత్తులతోటి అష్టములుగా తైలంతోటి దీపారాధన చేయటం చాలా మంచిది. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకాన్ని ధరించాలి. జ్ఞానచూర్ణాన్ని సేవిస్తే మరింత మంచిది. ఈ మనిషికి ఏదైనా శక్తి రావాలంటే అమ్మవారి ఆరాధన చాలా అవసరం. ఇదే విషయాన్ని ఆదిశంకర్ల వారు ఒక సందర్భంలో చెప్పారు. శక్తి లేకపోతే మనిషి ఏమి చేయలేడు, నిర్బలుడైపోతాడు. ఆ నిర్బలత్వం పోయి శక్తి రావాలంటే ఏం చేయాలంటే అమ్మవారిని ఆరాధించాలి. అమ్మవారి అనుగ్రహం వల్ల వచ్చినటువంటి శక్తిని సద్వినియోగపరచుకొని తద్వారా సత్కార్యాలు చేసి ఈ సంసారం అనేటువంటి బంధాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. శక్తి లేకపోతే ఏమీ చేయలేవు. శక్తి లేనటువంటి వాడు దుర్బలుడు, నిర్బలుడు, కర్మహీనుడని చెప్పని చెప్తున్నారు. ఈ అమ్మవారి అనుగ్రహం నిజంగా లభించాలంటే దేవీ నవరాత్రోత్సవాల్లో అమ్మవారిని ఆరాధించడం ఒక్కటే కాకుండా పరశ్రీని గౌరవించాలి, పరశ్రీని ఆదరించాలి, తల్లిగా, చెల్లిగా, అక్కగా భావించాలి. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు సంతోషంతో నాట్యం చేస్తారు. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ వాతావరణ పరిస్థితులు బాగుంటాయి. ఎక్కడైతే స్త్రీ ఆరాధింపబడుతుందో, ఎక్కడైతే స్త్రీ సంతోషంగా ఉంటుందో అక్కడ అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. ఈ స్త్రీల మీద అత్యాచారాలు జరగటం, ఎప్పుడు కూడాను స్త్రీలు బాధపడటం, కన్నీరు పెట్టుకోవటం ఇలాంటివి దేశాల ఇష్టానికి దారితీస్తాయి. కలకంటి కంట కన్నీరు ఒరికిన సిరి ఇంట ఉండదంటారు పెద్దలు. ఇంటి ఆడపడుచు కన్నీరు పెడితే ఆ ఇంట్లో సిరి ఉండదు అని చెప్పని శాస్త్రం. అయ్యా, ఇన్ని రకాలుగా చూసుకున్నా స్త్రీ గౌరవించబడటం లేదు, స్త్రీ హింసించబడుతోంది. మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా స్త్రీకి రక్షణ లేకుండా పోతుంది. స్త్రీలకు తగిన గౌరవం ఇంకా లభించాల్సి ఉంది. ఇవి మనం సాధించగలిగితే, ఇవి మనం చేయగలిగితే నిజంగా అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది. దేవీ నవరాత్రోత్సవాల్లో ఒక కొబ్బరికాయ కొట్టకపోయినా మనకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అందుకని
పెద్దలు చెప్పిన మాట విని స్త్రీలను గౌరవించడం అనేది, పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ పూజ అని ఎందుకన్నానంటే ఆ స్థానాన్ని బట్టి. నగాయత్రం పరమమంత్రం నా మాతం పరదేవత అన్నారు. దాని అర్థం ఏంటంటే గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు అని. అలాగే దైవస్వరూపురాలైనటువంటి తల్లిని పూజించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిని తండ్రి ఇద్దరిని కూడాను అనాథాశ్రమాలకి పంపుతున్న ప్రబుద్ధులు కూడా ఉన్నారు. మా ఇంట్లో చోటు లేదని చెప్పని బయటికి నడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇదిగాక వాళ్ళతో ఆస్తులు రాయించుకొని వాళ్ళతో అవసరం తీరిపోయింది కదా అని వాళ్ళని అనాథాశ్రమాలను తరలిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి ఉన్నాయి కనుకనే ఈ ప్రస్తావన తేవాల్సి వచ్చింది. ఇక రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గురువు రాశి మారి అష్టమంలోకి వచ్చాడు. ఈ జీవన స్థానమైన అష్టమంలోకి ఎప్పుడైతే గురువు ప్రవేశించాడో వృత్తి ఉద్యోగాల పరంగా, ప్రజా సంబంధాల పరంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని శుభకార్యాలు, కొన్ని మంచి పనులు, కొన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు, ఇవి ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం పరిష్కారాన్ని రోజుకునే పరిస్థితి గోచరిస్తుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ప్రయత్నాలు దాదాపుగా సానుకూల పడతాయి. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వారికి అలాంటి ఇబ్బందులు ఏవి లేకుండా కొంతకాలం సౌకర్యంగా ఉండే పరిస్థితిగానే గోచరిస్తోంది. అదే కోణంలో పిల్లల విషయంలోనూ వాళ్ళ ప్రవర్తన విషయంలోనూ తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో రాజీ పడటానికి వీల్లేదు. వాళ్ళు క్రమశిక్షణాయుతమైనటువంటి వాతావరణంలో లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను వాళ్ళని ఉపేక్షించకుండా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది, మంచి దారికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో సంతానం ఉన్నారు కనుక కొంతమంది విషయంలో ఈ సూచన చేయటం అనేది జరుగుతుంది. అదేవిధంగా మానసికమైనటువంటి సంతోషం కలిగే విధంగా, ఉత్సాహం కలిగే విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, అన్నదానాలు చేయగలుగుతారు, వస్త్రదానం చేస్తారు, ఆర్థిక సహాయం చేయగలుగుతారు, మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు మీ ఇష్టమైనటువంటి అమ్మవారికి ఈరోజు పశుపొత్తులతోటి అష్టములు కథలతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి.